హలో సినీ ప్రపంచం నేను మీ హేమమాలి మరి ఇవాళ సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం ముందుగా మొదటిది వివాదం రేపుతున్న డబుల్ స్మార్ట్ సాంగ్ ఏంటా వివాదం వివరాల్లోకి వెళ్దాం మహేష్ బాబు సినిమా గుంటూరు కారంలో సోషల్ మీడియాలో ఓ వ్యక్తి నోటు నుంచి వచ్చిన పాపులర్ అయిన డైలాగ్ ఆ కుర్చీని మడత అంటూ ఒక వాయిస్ ముందు పెట్టి ఒక పాటను తీసుకొచ్చారు గుంటూరు కారం ప్రేక్షకులను అలరించలేకపోయినా ఆ పాట మాత్రం భారీ ఎత్తున హిట్ అయింది దాంతో సోషల్ మీడియాలో అప్పటికే పాపులర్ అయిన ఆ వ్యక్తి మరింత పాపులర్ కావడం జరిగింది మరి దానినే స్ఫూర్తిగా తీసుకున్నాడో ఏమో గానీ డబుల్ ఇష్మార్ట్ సినిమాలో కళ్ళు దుకాణం వద్ద ఉండే ఓ పాట మధ్యలో దర్శకుడు పూరి జగన్నాథ్ అయితే ఏం చేద్దామంటావు మరి అని మీడియా సమావేశాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాటను ముందు పెట్టడం తీవ్ర దుమారం రేపుతుంది కళ్ళు దుకాణం వద్ద చిత్రీకరించే పాటకు కేసీఆర్ వాయిస్ తీసుకోవడం తీవ్రంగా అవమానించడమేనని విమర్శలు మొదలయ్యాయి ఇష్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా వస్తున్న డబల్ ఇష్మార్ట్ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా చార్మి కౌర్ నిర్మిస్తుంది మణి శర్మ సంగీతం అందించగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు అయితే ఒక పాట విడుదల చేస్తున్నప్పుడు ఆ సినిమా దర్శకుడి మీదనే అన్ని బాధ్యతలు ఉంటాయి సినిమా అనేది సమాజం మీద ప్రభావం చూపించే రంగంలో ప్రధానమైనది ఒక మాజీ ముఖ్యమంత్రి వాయిస్ ను తీసుకుంటున్నప్పుడు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే సున్నితమైన అంశాలు అనవసర వివాదాలకు దారి తీసే అవకాశం ఉండదు మరి ఈ విషయంలో డబుల్ స్మార్ట్ టీం ఎలా స్పందిస్తుందో చూడాలి మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ లుక్ మార్చిన అల్లు అర్జున్ బన్నీ సుకుమార్ మధ్య గ్యాప్ ఇందుకీ ఏంటా గ్యాప్ వివరాల్లోకి వెళ్దాం సుకుమార్ అల్లు అర్జున్ కలిసి టూని బాగానే చెక్కుతున్నట్లుగా కనిపిస్తుంది ఇంతవరకు షూటింగ్ ను పూర్తి చేయలేకపోతున్నారు ఆగస్టు పదిహేనున డెడ్ లైన్ పెట్టుకున్నారు కానీ షూటింగ్ ను పూర్తి చేయలేకపోయారు ఇప్పుడు ఈ మూవీని అయితే డిసెంబర్ ఆరుకి వాయిదా వేశారు షూటింగ్కు గ్యాప్ దొరకడంతో బన్నీ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లిపోయాడు ఆదివారం నాడు బన్నీ రిటర్న్ అయ్యాడు అయితే ఎయిర్పోర్ట్లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు బన్నీ గడ్డం తీసేశాడు తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నాడు పుష్ప స్టైల్లో కనిపించడం లేదు ఫ్లైట్లో ఎవరో ఒకరు బన్నీ లుక్ ను చూపించారు గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న బన్నీని చూపించారు ఆ గడ్డం పుష్పరాజ్ లుక్ లోకి రావాలంటే టైం బాగానే పట్టేలా ఉంది అసలు ఈ గడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అభిమానులు అనుకుంటున్నారు సుకుమార్ బన్నీ మధ్య గ్యాప్ ఏర్పడిందని అందుకే ఇలా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని నెట్టింట్లో ఓ టాక్ ప్రచారంలోకి వచ్చింది బన్నీ ఏమో పుష్పను మూడు టీంలుగా విడగొట్టి షూట్ చేయాలని అనుకుంటున్నాడట కానీ సుక్కు ఏమో అవన్నీ వద్దని అంటున్నాడట అలా ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అన్నాడట దీంతో సుక్కు హట్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోయాడని అంటున్నారు అయితే ఇందులో ఎంత నిజం ఉందన్నది పుష్ప యూనిట్కే తెలియాలి కానీ బన్నీ ఇలా గడ్డం ట్రిమ్ చేసుకుని కనిపించడం అయితే అందరికీ షాక్ గానే ఉంది ఈ గడ్డం మళ్లీ పెరగాలి పుష్పారాజ్ లుక్ లోకి మారాలంటే మినిమం నెల రోజులైనా పడుతుంది అంతవరకు పుష్ప టు షూటింగ్ అయితే జరగదు అంతవరకు మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తారా లేదంటే టీం అంతా ఖాళీగానే ఉంటుందా అన్నది చూడాలి ఈ మూవీ కోసం ఇప్పటికే చాలా చాలా మంది చాలా సార్లు డేట్లను అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారన్న సంగతి మనకి తెలిసిందే మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ నాని జాన్వీ కపూర్ కాంబో సెట్ అయిందా ఇంతకీ సెట్ అయిందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం నాని జాన్వి కపూర్ కాంబోలో సినిమా సెట్ అయింది అనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి శ్రీకాంత్ ఓదల నాని కాంబోలో వచ్చిన దసరా సినిమా వంద కోట్ల క్లబ్లో చేరిన సంగతి తెలిసిందే ఈ మూవీతో నాని తనలోని మాస్ యాంగిల్ ను చూపించాడు అయితే శ్రీకాంత్ ఓదలకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన నాని నిర్ణయం అందరూ సాహసమే అని అన్నారు కానీ రిజల్ట్ అంతా షాక్ అయ్యారు దసరాతో శ్రీకాంత్ వదల బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ఇప్పుడు శ్రీకాంత్ రెండో ప్రాజెక్ట్ కూడా నానితోనే ఉండబోతుంది నాని చేతిలో ఇప్పుడు వరుసగా ప్రాజెక్టులున్నాయి ప్రస్తుతం అయితే సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు ఈ మూవీ కాకుండా బలగం వేణు సుజిత్ శ్రీకాంత్ శైలేష్ కొలను ఇలా చాలా మంది లైన్ లో ఉన్నారు బలగం వేణుతో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ సెట్ అయిందని అనుకున్నారు కానీ చివర్లో తేడా కొట్టినట్లుగా కనిపిస్తుంది నాని ఇప్పుడు హిట్ త్రీని కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు మరోవైపు సుజిత్ సినిమా కూడా ఉంది అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఓదల ప్రాజెక్ట్కు కు సంబంధించిన అప్డేట్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ లో నాని సరసన జాన్వీ కపూర్ నటిస్తుందని సమాచారం ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరి జాన్వీ కపూర్ నిజంగానే నాని సినిమాకు ఓకే చెప్పిందా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు ప్రాజెక్ట్ ఎన్టీఆర్ దేవరా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఇందులోనూ పలు సినిమాలతో జాన్వీ కపూర్ సందడి చేస్తుంది చూస్తుంటే జాన్వీ కపూర్ తన ఫోకస్ ఎక్కువగా తెలుగు సినిమాల మీదే పెట్టినట్లుగా కనిపిస్తుంది జాన్వీ కపూర్ కు మొదటి కమర్షియల్ హిట్ తెలుగులోనే వచ్చేలా ఉంది దేవరాతో జాన్వీ ఫేట్ మారిపోయేలా ఉంది త్వరలోనే దేవరా నుంచి మంచి రొమాంటిక్ సాంగ్ రానుందని టాక్ మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ లండన్ లో రామ్ చరణ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడా ఇంతకి తీసుకుంటున్నాడో లేదో వివరాల్లో చూద్దాం రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ను పూర్తి చేశాడు ఇక తన పూర్తి ఫోకస్ బుచ్చిబాబు సినిమా మీద పెట్టేలా ఉన్నాడు ఈ క్రమంలోనే రామ్ చరణ్ లండన్ కు వెళ్ళాడని ఖాతాను ఫాలో అయ్యే వారికి అర్థమవుతుంది రామ్ చరణ్ పెట్ రైమ్ ఇప్పుడు లండన్ లోనే ఉంది ఆ రైమ్ తో అక్కడి ఎంఎంఏ ట్రైనర్ ఆడుతూ కనిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి అంటే రామ్ చరణ్ లండన్ కి కేవలం వెకేషన్ కోసం వెళ్ళినట్టుగా కనిపించడం లేదు బుచ్చిబాబు ప్రాజెక్ట్ కోసం ట్రైనింగ్ తీసుకోవడానికే వెళ్ళాడా అనే చర్చలు మొదలయ్యాయి బుచ్చిబాబు రాసిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ జోనర్ అని ముందు నుంచి వస్తున్న లీగ్ గురించి అందరికి తెలిసిందే ఎన్టీఆర్ కోసం రాసిన కబడ్డీ నేపథ్యంలోని కథనే రామ్ చరణ్ కు వినిపించాడని అంతా అన్నారు కానీ అది వేరే కథ ఇది వేరే కథ అని బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు ఇక ఇప్పుడు బుచ్చిబాబు అయితే రెహమాన్ తోనూ సిట్టింగ్స్ వేశాడు రెహమాన్ అయితే ఆల్రెడీ మూడు పాటలను పూర్తి చేశాడన్న సంగతి తెలిసిందే సినిమా ప్రారంభోత్సవం రోజే ఈ విషయాన్ని చెప్పేశాడు చూస్తుంటే సినిమా సెట్స్ మీదకు వెళ్లే టైంకే పాటలన్నీ కంప్లీట్ అయ్యేలా కనిపిస్తుంది రామ్ చరణ్ రాక కోసమే బుజ్బాబు ఎదురు చూస్తున్నాడన్న సంగతి తెలిసిందే రామ్ చరణ్ నిజంగానే ఎంఎంఏ ట్రైనింగ్ కోసం లండన్కి వెళ్ళి ఉంటే ఇంకో నెలపాటైనా టైం పట్టేలా ఉంది ఆగస్ట్ చివరిలో గానీ సెప్టెంబర్ ప్రారంభంలో గానీ ఈ ట్రైనింగ్ ను పూర్తి చేసుకుని సెట్ మీదకు వచ్చేలా ఉన్నాడు ఇప్పటికే బుచ్చిబాబు తన క్యాస్టింగ్ ను సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈ మూవీలో కన్నడ శివన్న అద్భుతమైన పాత్రను పోషించబోతున్న సంగతి తెలిసిందే ఈ మూవీ కథ క్యారెక్టరైజేషన్ గురించి చెబుతున్న శివన్న ఆశ్చర్యపోయిన విజువల్స్ నెట్టింట్లో బాగానే వైరల్ అయ్యాయి చూశారు కదా ఇదండి ఇవాళ సినీ ప్రపంచం మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూర్వ లోకల్ దిస్ ఇస్ యువర్ హేమాలని సైని బాయ్